తెగురు మరి గ్రామానికి చెందిన కోడ నాయకులు మరియు అందరూ అన్ని సమ్మత జాతులకు సంబంధించిన వారు అందరూ రావడం జరిగింది. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి సందర్భంగా జయంతి జరుపుకుంటున్నాం. చాలామందికి ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఎందుకు జరుపుకుంటారు ఏందనేది చాలామందికి తెలుసుకోవడం తన ఇబ్బంది. ఎందుకంటే 373 సంవత్సరాలు 50 సంవత్సరాల కిందనే మన గోల్కొండ కోటను ఇట్లాంటి కోటలను 7 కోటలను వెళ్ళిన రాజు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా మన పూర్వీకులు ఎవరు కూడా తెలవని కాలంలో శిస్తులు అక్రమంగా వసూలు చేయడం ఈ భూములకు శిస్తులు కానీ ఇలా కానీ వాళ్ళ కులతులు వాళ్ళు చేస్తున్న పరిస్థితులు లేకుంటే అట్లాంటి దానికి ఒక మామూలు చేత కారణం కొడుకు ఈరోజు రాజ్యం వెళ్ళడం అంటే మామూలు కాదు. అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు కాకపోతే కాకుండా వాళ్ళకి సంబంధించిన కుమ్మరి కుమ్మరి మరియు పకీరు ఇట్లా ఒక అన్ని జాతులని అన్ని కులాలను ఆధారాలన్నీ కలుపుకొని ఆయన అట్లాంటి పెద్ద పెద్ద కోటలను కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఏం కానీ మనం ఏదైతే మనకు అందుకు మనం ఏదైనా గోల్ రీచ్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఒక ఆశయం ఉండాలి. ఆశయం ఉంటే ఏదైనా సాధించాలి. కాబట్టి అట్లాంటి వాళ్ళను మనం ముందు తీసుకొని ముందుకు పోవాల్సిందిగా అందరినీ కోరుకుంటే అవకాశం.